ప్రవాసాంధ్రులు డాక్టర్ లక్కీ రెడ్డి హన్మీ రెడ్డి నిరుపేదలకు వస్త్రాలు దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మంచి మనిషి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కి అందరూ అండగా నిలబడాలంటూ తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రులు డాక్టర్ లక్కీ రెడ్డి హన్మీ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్ గారు మనకి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన నాకు చాలా చాలా మంచివారు. మన వెంకటరావు గారు నాకు చాలా మంచివారు అని అనిపించింది. మీరందరూ కూడా ఇప్పటి నుండే ఆ మనసుతో మనందరం కూడా ప్రయత్నం చేసి మనమైతుగా అంటే నా భూమి లేదు అనుకోండి, అయినా సరే మీరందరూ కూడా నా మాట విని నేను మంచి అనే ఉద్దేశంతో చెప్తున్నా కాబట్టి మీరందరూ నా మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు నా మీదే కాదు అందరూ కూడా కృష్ణ ప్రసాద్ గారికి మళ్ళీ ఓటేసి గెలిపించి బహుశా భగవంతుడు ఏం చేస్తే ఈసారి వస్తే మినిస్టర్ కూడా అయితే అప్పుడు వెంకటరావు గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ వార్డులో ఎన్నో బాధపడేవారు. మేము వార్డులో వర్షం వస్తుందంటే స్కూల్ పెట్టి వచ్చేవాళ్ళం, ఎందుకంటే వార్డులో వరదలు వస్తాయి. కానీ వెంకటరావు గారు వచ్చినందుకు మొత్తం 3 రోజులకి బ్రిడ్జ్ నేర్పించారు ఒకసారి. అట్లే ఏదైనా ఒక మంచి జరగాలంటే ఇలాంటి లీడర్ మనకు అవసరం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ మళ్ళీ మనస్ఫూర్తిగా ప్రేమగా కోరుకుంది ఏంటంటే ఈసారి మీకు అందరూ చేతలేనంత అందరికీ చెప్పి మన కృష్ణప్రసాద్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించండి, జగన్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ మినిస్టర్గా గెలిపించండి, మనందరికీ మంచి జరుగుతుందనే ఆశతో నేను ఈ మాటలు చెప్తున్నాను. మళ్ళీ అందరూ మాట్లాడిన తర్వాత అవసరం మళ్ళీ అవసరం ఏదైనా గుర్తుకొస్తే మళ్ళీ చెప్తాను.